హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నవ్య టీవీ ఫుడ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే పాలక్ పకోడీ చేస్తానండి అలాగే దీన్ని ఆలుతో స్పెషల్గా ఈవినింగ్ టైం స్నాక్లా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పాలక్ తీసుకున్నాను నేనైతే ఫ్రెష్ పాలక్ అలాగే ఇప్పుడు మనం శనగపిండి ఒక కప్ తీసుకుని ముందే మిక్స్ చేసుకోవాలండి కొన్ని అందులో అది ఏంటంటే కొంచెం తగినంత సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇది వేయడం వల్ల కొంచెం ప్లఫీగా వస్తుంది మంచి మంచి క్రిస్పీనెస్ కూడా వస్తుంటుంది అలాగే వాటర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి దీని అంతా మంచిగా థిక్నెస్ బాగుండేలా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఎంటీ బౌల్లో మనం పాలక్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అందులో మనం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను చాలా చిన్నగా కట్ చేసిన పొటాటో వేస్తున్నానండి బంగాళదుంప అలాగే కొంచెం కరివేపాకు తుంచి వేస్తున్నా రెండు మూడు రెబ్బలు దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కొన్ని మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ముందు మనం ఏదైతే బ్యాటర్ని రెడీ చేసుకున్నామో శనగపిండిది అది కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి పాలకూర బంగాళదుంప అలాగే మనం వేసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా మిక్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఎప్పుడు కూడా బాగా మిక్స్ అయిందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని అలాగే ఆయిల్ని మంచి హీట్గా పెట్టుకోవాలండి ఫస్ట్ కడాయిలో అలాగే ఇప్పుడు మనం చేసే పాలక్ ఆలు మిక్స్ని కొంచెం కొంచెం ముద్దలుగా చేసి ఆ వేడి వేడి నూనెలో వేస్తే అవి మంచి క్రిస్పీ అయ్యే వరకు మనం కదపకుండా ఉంచాలండి ఇలా అన్నీ మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఒక షేప్లో వచ్చేలా ఆయిల్లో మంచిగా పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో మాత్రం చేసుకోవాలి కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ సో దట్ లోపలంతా ఉడుకుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ఫ్లేమ్ హై పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇంకా ఇది రెడీ అవుతుందండి సర్వ్ చేసుకోవడానికి సో మనం ఇప్పుడు దీన్ని టమాటో కెచెప్తో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం వెరీ టేస్టీ టేస్టీ డెలీషియస్ పాలక్ ఆలు పకోడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవ్ గెట్ వి ఫుడ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్